అన్యోన్యంగా లేరని ఆలోచిస్తున్నాను గాని కలిసి లేనంత మాత్రాన ఆయన నా మొగుడు కాకుండా పోతాడా? నేను ఆయన పెళ్ళాన్ని కాకుండా పోతాను. తప్పకుండా చేస్తానమ్మా. ఇదిగో చూడమ్మా, మనకు తాహతు లేదని చెప్పి చుట్టుపక్కల నలుగురిని పెంచి పూర్తి మంత్రం చేస్తే కుదరదు. ఇండస్ట్రియలిస్ట్ విశ్వనాథ్ గారి కోడల్ని వాళ్ళ లెవెల్ కి తగినట్టు ఘనంగా జరగాలి. అన్నయ్య సీమంతానికి మావి గారిని బావగారిని కూడా రమ్మని చెప్పు. అలాగేనమ్మా, తప్పకుండా పిలుద్దాం. ఎక్కడా అంటే క్యాలెండర్ లో లక్ష్మీదేవుల నోట్ అవేంటి? నేనేం కొరుకుతున్నాండి, చూపించమ్మా. దీర్ఘ సుమంగళి భవ. ఎక్స్క్యూజ్ మీ సార్, పిఎస్సీ మంత్రానికి ఎండి గారు లక్షల విలువ చేసే డైమండ్ నగలు పెట్టారంటే మన స్టాఫ్ మన ఇద్దరి మధ్య ఏదో సంబంధం ఉందనుకుంటారు. లేదా? ఏ సంబంధమో మీ నోటితోనే చెప్పండి. చెప్పడానికి సిగ్గుపడుతున్నారా? నేనే చెప్తాను. వైఫ్ అండ్ హస్బెండ్స్ రిలేషన్. మన ఎండి విజయ్ గారు అగ్నిసాక్షిగా నా మెళ్ళలో మూడు మళ్ళేసిన భర్త. థ్యాంక్ యూ. ఎవండో విజయ్ గారి భార్యవై ఉండి వారింట్లో ఉండకుండా మీ ఇంట్లో ఎందుకుంటున్నావని మళ్ళీ మన ఆఫీస్ వచ్చి అనుమానం రావచ్చు. అదేనా మీ నోటితో చెప్పండి. మన సార్ గారు మళ్ళీ సిగ్గుపడుతున్నారు. నేనే చెప్తాను. నష్టాల్లో ఉన్న ఫ్యాక్టరీని మన విజయ్ గారు ఎలా కొన్నారో కష్టాల్లో ఉన్న ఆడపిల్లని అంటే నన్ను అలాగే కొన్నారు. క్షమించండి, అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. కొందరు రిజిస్టర్ పెళ్లి చేసుకున్నట్టు, కొందరు సోషలిస్ట్ పెళ్లి చేసుకున్నట్టు వీరు నన్ను కాంట్రాక్ట్ పెళ్లి చేసుకున్నారు. అది ఒక సంవత్సరం పెళ్ళాక. ఆ సంవత్సరంలో వారికి నా మీద ప్రేమ పుడితే జీవితాంతం ఉంచుకుంటానన్నారు, పుట్టకపోతే వదిలేస్తానన్నారు. పుట్టలేదు, వదిలేశారు. కానీ ఆ సంవత్సరంలో అప్పుడప్పుడు వారికి నా మీద ప్రేమ పుట్టుకొచ్చింది. అందుకే నాకు ఇక్కడికి వచ్చింది. ఆశ్చర్యపడాల్సిన విషయం ఏమిటంటే వారికి మధ్య మళ్ళీ నా మీద ప్రేమ పుట్టుకొచ్చింది. అందుకే లాస్ లో ఉన్న కంపెనీలు కొనడాలు, నా పుట్టినరోజు వస్తే బోనస్ ఇవ్వడాలు, నాకు నెలలు నిండితే బస్సు వేయడాలు, సీమంతానికి డైమండ్ నెక్లెస్ పెట్టడాలు. వాడు బస్సు వేసినా బోనస్ ఇచ్చినా నీకో తెలనమ్మా. వాడు ఇప్పుడు చాలా మారిపోయాడు వాడికి. నువ్వంటే చెప్పలేనంత ప్రేమ. క్షమించండి, నాకు మాత్రం మీ అబ్బాయి అంటే ప్రేమ పూర్తిగా చచ్చిపోయింది. అయినా ఇప్పుడు అందరినీ ఫంక్షన్కి పిలిచింది పలానా విశ్వనాథ్ గారి అబ్బాయి. విజయ్ నా మొగుడని గొప్ప చెప్పుకోవడానికి కాదు. మరైతే ఫంక్షన్ చేయడం దేనికి? పది మందిలో వాళ్ళు అవమానించడానిక కాదురా, నా కడుపులో ఉన్న బిడ్డ కోసం. నా మెళ్ళ తాళ్ళు చూసి, కాళ్ళ మెట్టలు చూసి నాకు పెళ్ళి అయితే అనుకుంటారే కాని నీ మొగుడు ఎవరమ్మా అని ఎవరు అడగరు. కానీ రేపు నా బిడ్డని తండ్రి ఎవరు బాబు అని లోపు ఆడకూడదని మీ అందరినీ సీమ దగ్గర రమ్మన్నారు. వచ్చారు, చాలా సంతోషం. ఇక వెళ్ళి రండి. నా వంశానికి వారసుడు నా మనవడు నీ కడుపులో పెరుగుతున్నాడు తల్లి. ఇంకా ఈ దూరాలు ఎందుకు చెప్పు. ఐఎమ్ సారీ సార్, అగ్రిమెంట్ రాసుకున్నప్పుడు బిడ్డ పుడితే నాకే సొంతం అని వారు అడగను లేదు, నేను చెప్పను లేదు. పుట్టబోయే ఈ బిడ్డ నాకు వారికి మధ్య టెంపరీగా పుట్టిన ప్రేమకి ప్రసిద్ధి లాంటిది. మీ కాంట్రాక్ట్ పెళ్లికి బలైపోయిన నా జీవితానికి జెరాక్స్ కాపీ లాంటిది. కాబట్టి బిడ్డ నాకే సొంతం. సీమంతం పేరుతో పది మంది అమ్మలక్కలను పోగు చేసి నీకు నువ్వు ఉత్తమరాలను చేసుకుని నన్ను ఇక్కడ వధవం చేస్తున్నావు. చూడు, నువ్వేదో పెద్ద భూమిలోకి రంభవని ఎలాగైనా నీ పక్కలో పడుకోవాలని నిన్ను మోసం చేసి పెళ్లి చేసుకోలేదు. అలాగే నువ్వు నన్ను ఇష్టపడి తాళి కట్టించుకోలేదు. పెళ్లికి ముందే అగ్రిమెంట్ గురించి క్లియర్ గా చెప్పాను. నీ స్వార్థం కోసం వేస్తున్నావు, నీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకున్నావు. ఆడదాని విలువేంటో తెలుసుకున్నాను, నా తప్పు తెలుసుకున్నానని సారీ చెప్పి అగ్రిమెంట్ చింపేసి నేను రమ్మంటే నీ బొమ్మన్నావు.
పుట్టబోయే బిడ్డ రసీదు లాంటిదని జెరాక్స్ కాపీ లాంటిదని డైలాగులు చెప్తున్నావు. అసలు అసలు ఏం చూస్తున్నా నీకంత పగలు. నీలాంటి ఆడదానికి రోజు ఒకదాన్ని కట్టుకోగలను, గంటకు ఒకదాన్ని ఉంచుకునే కెపాసిటీ నాలో ఉంది. ఐ కెన్ బై ఎనీ క్రెడిట్ గర్ల్ విత్ మై కెపాసిటీ. అయినా నువ్వే కావాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకో తెలుసా, నువ్వు నాతో ఉన్న నీ రోజు నువ్వు నా గురించి ఆలోచించావు కాబట్టి, నువ్వు వెళ్ళిన రోజు దగ్గర నుంచి నేను నీ గురించి ఆలోచిస్తున్నాను కాబట్టి. చేసిన తప్పు దిద్దుకున్న వాడిని సానుభూతి చూపించాలి కానీ సాధించకూడదు. నిజంగా నిన్ను నాశనం చేయాలనుకునే వాడినైతే ఇప్పటికిప్పుడు వేరే పెళ్లి చేసుకుని నీ కడుపులో ఉన్న బిడ్డకు నేను తండ్రి కాదు అని ఒక్క ముక్క చెప్తే చాలు. కానీ అది కాదు నా క్యారెక్టర్. ఇప్పటికీ నువ్వే కావాలి. నువ్వు నన్ను కాదన్నా, నువ్వు సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్.